శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా అతి తక్కువ పూజారీ డాల్ చేయండి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉన్నాం మనం ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతి నెల ఒకటో తారీఖున మనకి ఈ నెలలో మంచి రోజులు ఏమున్నాయి ఉపవాసాలు చేయవలసిన రోజులు ప్రత్యేకంగా మనం పాటించవలసిన రోజులు ఉంటే వాటిని గుర్తుపెట్టి ప్రేక్షకులకి అందించాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం యాక్చువల్గా కార్తీక మాసంలో ఇలాంటిది ఒకటి చేశాం డిసెంబర్లో చేయలేకపోయాము ఈ జనవరి నుంచి ఈ సంవత్సరం అంతా ప్రతి నెల మీరు గుర్తుపెట్టుకుని ఈ రోజున ఏకాదశి ఈ రోజున సంకటహర చతుర్థి ఈరోజు మహాశివరాత్రి ఈరోజు పౌర్ణమి ఇట్లా వరుసగా తిథుల ప్రకారం ముఖ్యమైన రోజుల్ని గుర్తుపెట్టి అందించాలని అనుకుంటున్నాము సో జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుందాం జనవరి ఒకటో తేదీ ఏమైంది మార్గశిర బహుళ పంచమి అయితే ఈ పంచమికి ఏంది ఒకటో తారీఖు మనం ఎట్లాగూ ఏదో సం పూజలు వ్యవహారాలు చేస్తామా అప్పుడు ఏం చేస్తాం పార్టీ చేసుకుంటాం కదా జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఏమీ హడావిడి లేదు ఏడవ తేదీ ఆదివారం నాడు గుర్తుపెట్టుకోండి సెవెంత్ ఏకాదశి ఇప్పుడు మనము డిసెంబర్లో ఏం చేస్తాం ముక్కోటి ఏకాదశి చేసుకుంటాం తర్వాత ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలన్నా లేదా వెజిటేరియన్ భోజనమే చేయాలి అన్నా కూడా నాన్ వెజ్ తినకూడదు అలాంటి భావాలున్నా ఉల్లిపాయ తినద్దనే భావాలున్నా ఉపవాసం ఉండదలుచుకుంటే అది అలాంటి భావాలు ఉండేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది ఏడో తారీఖు ఏకాదశి వచ్చింది చూడండి సెవెంత్ ఏకాదశి మన దగ్గర పెద్ద క్యాలెండర్ ఉంటే డేట్స్ ప్రకారమైన మీరు సెవెంత్ ఒక రౌండప్ చేసుకుంటే ఈరోజు భోజనం చేయకూడని రోజు లేదా ఏదైనా ఇతరత్ర పనులు కొన్ని చేయకూడనివి మీ నియమం ఉంటే అది గుర్తుపెట్టుకోవటానికి అనమాట అక్కడి నుంచి ఏడు తర్వాత ఎనిమిది తొమ్మిది పది లేదు ఈ పదో తారీఖు బుధవారం నాడు మాస శివరాత్రి ఉన్నదండి ఈ మాస శివరాత్రి రోజున మనం ఇంట్లో ఏమీ చేసుకోలేకపోయినా శివాలయానికి తప్పకుండా వెళ్ళవలసిన రోజు రౌండప్ చేసి పెట్టుకోండి పదో రోజు ఈ పదో తారీఖు జనవరి పదిన మనం శివాలయ దర్శనం చేస్తే శివ దర్శనము మాస శివరాత్రి నాడు చాలా మంచిది మార్గశీర మాసం వెళ్ళిపోతుందనమాట ఆ తర్వాత తర్వాత అది పదకొండో తారీఖు అమావాస్య అయింది తర్వాత పన్నెండో తారీఖు పుష్యమాసం మొదలవుతుంది పన్నెండు పుష్యం పదమూడు లేదు పదమూడో తారీఖు వదిలేస్తే పద్నాలుగో తారీఖు ఆదివారం భోగి పదిహేనో తారీఖు సోమవారం సంక్రమణం మకర సంక్రాంతి సంక్రాంతి పండగ పదహారో తారీఖు కనుమ ఈ మూడు రోజులు పెద్ద పండుగ జరుపుకుంటాం మనం తిథులతోటి మనకి నియమం ఏం లేదు పండుగ రోజులు జరుపుకుంటాం భోగినాడు తలంటి పోసుకుంటాం సంక్రాంతి పండుగ నాడు రకరకాల దానాలు చేస్తాము ఉత్తరాయణం వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఏమైనా తర్పణాలు వీడవటము అలాంటివి ఉంటే ఆ రోజున మనం ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లా మనకి ఏటా తెలిసిందే తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లేదు ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ ఆదివారం నాడే వచ్చిందండి ఏకాదశి ఈ ఏకాదశి నాడు కూడా మీకు ఏదైనా నియమం ఉంటే ఆ నియమం ప్రకారం ఏకాదశిని పాటించుకోవచ్చు ఉపవాసం ఉంటే మంచిది అన్నానికి భిన్నంగా ఏదైనా తిని ఉండగలిగితే మంచిది తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లేదు ఇరవై ఐదో తారీఖు పుష్యమాసపు తాలూకు పౌర్ణమి పౌర్ణమి కూడా ఉపవాసం ఉండవలసిన రోజే చేతనైతే ఉండటము లేదా పౌర్ణమి నాడు మనకి ఏవైనా ఈతి బాధలు ఉన్నా పిల్లలకి వివాహాలు కాకపోయినా ఆడపిల్లలకి ఫ్యామిలీస్ తోటి స్త్రీలకి ఏదైనా ఇబ్బంది ఉంటే పౌర్ణమి నాటి రాత్రి సాయంకాలము పగలు కొంచెం తేలికపాటి ఆహారం తీసుకొని సాయంకాలము లలిత అమ్మవారి తాలూకు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని చంద్రుడికి పాయసాన్ని నివేదన చేస్తే చాలా మంచిది మానసిక సమస్యలు ఉన్న పిల్లలకి మంచిది వివాహంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు కూడా చాలా మంచిదండి దీని మీద ఒక ప్రత్యేకమైన వీడియో కూడా ఉంది అది కూడా మీరు చూడొచ్చు కుదిరితే చేసుకోవటము తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు గురించి ఏదో చెప్తున్నారు ప్రత్యేకంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లేదు ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి ఇరవై తొమ్మిదిన సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి గురించి ఇంతకుముందు చెప్పామండి మీరు చవితులు చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఏదైనా వ్యాపారాల్లో పైకి రాలేని వాళ్ళు విద్యా సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు స్కాలర్షిప్ కోసం చూసేవాళ్ళు పోటీ పరీక్షలకు వాళ్ళు కూడా ఈ సంకటహర చతుర్థి నాడున పగల ఉపవాసం ఉండి సాయంకాలం వినాయక పూజ చేసి వినాయకుడికి కొడుగులు నివేదన చేసి నమస్కారం చేసుకుంటే చాలా ఫలితం లభిస్తుంది దేవాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు మేము అవకాశాలను బట్టి చేయొచ్చు ముప్పై ముప్పై ఒకటి ఇంకా ఇందులో మనకి ఏంటంటే ఈ ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం కదా ఏమన్నా దాన్ని రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రోజు నుంచి మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరుసగా సెలవులు కూడా వస్తాయి అవకాశం ఉన్నవాళ్ళు సెలవుల్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకోండి ఈ ముఖ్యమైన పర్వదినాల్లో పాటించవలసిన నియమాలు అవి ఏమైనా ప్రత్యేకంగా చేయగలిగితే మంచిది లేదా కేవల దేవాలయ దర్శనం చేసినా కూడా ఈ రోజున ఫలానా తిథి అని జ్ఞాపకం పెట్టుకుని చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుందండి ఏవైనా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి ఇది ఒక సహాయకారిగా ఉంటుందని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం